సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం టీడీపీ పూర్వవైభవం వైపు సంతరించుకునేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పార్టీకి వెన్నెముక అయినటువంటి అనుబంధ కమిటీలను మరింత శక్తివంతంగా మార్చనుంది. ప్రధానంగా తెలుగు యువతను పటిష్టపరచనుంది. ఈ అంశాలను చర్చించుకోవడానికి గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర స్థాయి తెలుగు యువత సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి 13 జిల్లాల అధ్యక్షులతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ హాజరు కానున్నారు. రాబోయే రోజుల్లో తెలుగు యువత ఏ విధంగా వ్యవహరించాలన్న అంశంపై చర్చించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ చేస్తున్న కృషిని చూసి తన పని తాను మెచ్చినటువంటి 13 జిల్లాల యువతకి యువనాయకుడిగా దేవినేని అవినాష్ తగినవాడని ఆయనకి తెలుగు యువత అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. తెలుగు యువత అధ్యక్షుడి పాత్ర హరికృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు లాంటి నాయకులు చేపట్టారు. అలాంటి పాత్ర ఇప్పుడు దేవినేని అవినాష్ కి ఇచ్చారు. గుడివాడ నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఆ నియోజకవర్గ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఓడిపోయిన తర్వాత కూడా గుడివాడలో పనిచేసుకోవడం మొదలెట్టారు. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో తెలుగు యువత బాధ్యతలు తీసుకుంటున్నారు. తెలుగు యువత అధ్యక్షుడుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రతి టీడీపీ కార్యకర్తని యువతని మేలుకొల్పి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అవినాష్ నిర్ణయించుకున్నారు. అవినాష్ 6 నెలల పాటు తెలుగు యువతను బలోపేతం చేయబోతున్నారు. ఆ తర్వాత ప్రభుత్వంపై పోరాటాలతో ఉధృతం చేయబోతున్నారు. 13 జిల్లాల్లోనూ ఆయన కార్యాచరణ ఆ దిశగా సాగి సంచలనాత్మకం కావడం ఖాయంగా కనిపిస్తోంది. కృషి ఉంటే దేన్నైనా సాధించవచ్చు అన్నట్టుగా ఆయన లక్ష్యం ఉండడంతో వెనుదిరిగే అవకాశమే లేదన్నట్టు అయింది.